Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎవరు విపక్షం? పక్షం అంటే మరి ఏదో ఒకటి ఆరోపించాలి కదా, లేకపోతే వాళ్ళు ఉనికి కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సేవలు అందించే ప్రక్రియలో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ప్రవేశపెట్టినటువంటి 108 అప్పట్లోనే గ్రామాలకు వెళ్ళి సర్వీసులు అందించాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇట్ హాస్ బికమ్ ఏ సో పాపులర్. దేశంలోనే ఈ ఆరోగ్యశ్రీ పథకానికి బ్రహ్మాండమైనటువంటి అభినందనలు అందుకున్నాయి. సరే, ఆయన చనిపోయిన తర్వాత మనం చూసాం సరైనటువంటి ఈ వెహికల్స్లో మొత్తం ఏవి కూడా ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదా ఐసీయూ యూనిట్స్ కానీ ఇవి కూడా అన్నీ కూడా పూర్తిగా లాగేస్తారు. అవి డొక్కులు మాదిరిగా షెడ్లో పడుకునే డేమండ్ హెచ్ఓ ఆఫీసుల్లో మన అందరం చూస్తాం. చిత్తూరు డేమండ్ ఆఫీస్కి వెళ్ళుంటే అక్కడ 108 104 ఎలాగ ఉండేదో తెలిసేది. మరి విమర్శించడానికంటే ఏదైనా విమర్శించవచ్చు. ఇవాళ దాన్ని ఆ పడిపోయినటువంటి వ్యవస్థను తిరిగి అద్భుతమైనటువంటి శక్తితో దాన్ని తిరిగి పునఃప్రారంభించాను. ఆయన అన్నారు, మా నాయన ఒక అడుగు దిగి వేస్తే నేను 10 అడుగులు వేస్తాను. ఈవేళ నిన్న సుమారు 1100 వెహికల్స్ అన్ని జిల్లాలకి ఈనాడు పంపించారు. అభినందించండి మనసుంటే, లేకపోతే ఊరుకోండి. ప్రజలు ఈనాడు ఏమనుకుంటున్నారని కూడా మీరు ఆలోచించారు కదా. కనీసం ఎక్కడున్నాయో ప్రజలు మర్చిపోయినారు ఈ 108 104. తిరిగి ఇవాళ మళ్ళీ రివైజ్ చేశారు. కొత్త స్టాఫ్ డ్రైవర్స్ని కానీ ముగ్గురు డ్రైవర్స్, ఒక టెక్నీషియన్, జీతాలు కూడా పెంచారు. దగ్గర దగ్గర 28000 18000 ఉన్నటువంటి 12000 ఉన్నటువంటి 22000 24000 చేశారు. 18000 ఉన్నటువంటి 30000 చేశారు. జీతాలు పెంచారు. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. నిజంగా మీకు అందులో కుంభకోణం జరిగిందంటే ఈ ప్రోవిట్ అంతేగాని ఒక మంచి కార్యక్రమాన్ని ఈ విధంగా అడ్డుకోవటం మంచి పద్ధతి కాదు ఎవరికి కూడా. దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్, తప్పనిసరిగా అవి ఆగిపోవు కదా. ఇవాళ సంవత్సరం పైన కావచ్చు ప్రభుత్వం వచ్చి ఎక్కడైనా సరే మీరు ఈ కరప్షన్ ప్రాక్టీసెస్ని చెప్పగలిసారా? లేకపోతే విమర్శ ఏదైనా చేస్తాము. లేకపోతే ఏంటండి, ప్రతిపక్షాలకి విమర్శించటం అడ్డుకోవడం ఒక్కటే కాదు పని, ప్రజాక్షేమం కూడా వాళ్ళకి బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ 104 108 పట్ల వాళ్ళకి బాధ్యత లేదా? ప్రజల ఆరోగ్యం బాధ్యత అక్కర్లేదా? నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను. ఇవాళ నిన్న మీరు మండలంలో కూడా మీరు చేసింది ఏంటి, మనీ బిల్లుని అడుగుకుంటారయ్యా? ఇంకెంతకంటే ఇంకేముంది? మీకు ఇంకేం చేయడానికి లేకపోతే మీరు ఇలాంటి చేష్టలన్నీ చేస్తున్నారు. మీరు మనీ బిల్లుని అడుగుకుంటారా? ఇవాళ ఏంటి, రేపు ఇవాళ జీతపత్యాలు ఆగిపోయినాయి, జీతాలు ఆగినాయి, పింఛన్లు ఆగిపోయినాయి, సంక్షేమ స్కీములు ఆగిపోతున్నాయి. ఇవన్నీ ఏంటిది? అధికారం ఒక్కొక్కసారి వస్తుంటుంది పోతుంటుంది. వచ్చినప్పుడు మంచి పనులు చేయండి, 10 కాలాలు మీరే ఉంటారు. మీరు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరుచుకున్నటువంటి పరిస్థితి మీకు ఇవాళ ఈ స్థితి. తప్పు కదా ఇలాంటివి చేయటం. మనీ బిల్లు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ దేశంలోనైనా నాకు తెలిసి ఈ 50 ఏళ్ళ శాసనసభ చరిత్రలో, పాలనా వ్యవస్థలో ఏనాడు ఇలాంటి దురవస్థను మనం చూడదా. ఫస్ట్ ఏదైనా ఉన్నా మనకి సైద్ధాంతికమైనటువంటి విభేదాలున్నా, జెండాలు వేరుగా ఉన్నా, ఎజెండా వేరైనా, సైద్ధాంతిక వైవిధ్యాలున్నా వాటిని మనం ప్రజా సంక్షేమానికి వచ్చేప్పటికీ ఒక కామన్ పాలసీ తీసుకున్నారు ఇంతకాలం. నిజంగా చెప్పాలంటే ఇది ప్రజాసభ, శాసనసభ విధానాలు నిర్ణయిస్తారు ప్రజా సంక్షేమం కోసం. అందుకే దాన్ని విధానసభ అన్నారు, హావింగ్ ఎవరీ రైట్. దీన్ని మీరు అడ్డుకుంటే ఒక్కటే ప్రతిపక్షం విధి అనుకుంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. ఇవాళ మనీ బిల్లు పెట్టుకొని ఎంత తప్పు చేశారండి? జనం ఏమనుకుంటున్నారు? వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తారు?
సంక్షేమ కార్యక్రమాలు పింఛన్ కార్యక్రమాలు ఎన్ని ఆగిపోయినాయి అభివృద్ధి కార్యక్రమాలు దీనికి బాధ్యులెవరు బాధ్యులెవరు చెప్పండి మీరు కూడా విశ్లేషించాలి మీ ఛానల్స్ అధిపతులు కూడా ఆర్టికల్స్ రాయాలి ఆఫ్ కోర్స్ మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి